అదిగో ఇదిగో అంటూ చిరు కంబాగాని ఎంతగానో ఊరించి ఊరించి ఇదిగో ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 అంటూ మన ముందుకొస్తున్నాడు చిరంజీవి. ఫస్ట్ లుక్ నుండి సినిమా పాటల దాకా సినిమాలో చాలా ముచ్చటుంది అనిపించింది. సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తున్న ఈ సినిమాలో అసలే ముచ్చటుంది, ఏముంది ఏం లేదు, ఖైదీలో మైనస్లేంటి ప్లస్లేంటి ఓసారి చూసేద్దాం. మెగాస్టార్ కంబ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150 సెన్సార్ అయినప్పటి నుంచి ఈ సినిమా గురించి రకరకాల టాక్లు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్లో స్ప్రెడ్ అవుతున్నాయి. సినిమా సూపర్ అని మెగా ఫ్యాన్స్ ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు ఏంటంటే ఈ సినిమా అవుట్పుట్ యావరేజ్ అనే టాక్ కూడా నడుస్తుంది. ఎవరి టాక్ ఎలా ఉన్నా సెన్సార్ సభ్యుల నుంచి లీక్ అయిందంటూ ఓ టాక్ ప్రచారంలో ఉంది. సెన్సార్ టాక్ అంటూ ఇండస్ట్రీలో పుకారు షికారు చేస్తున్న టాక్ చూస్తే ఖైదీ నెంబర్ 150 జస్ట్ యావరేజ్ మూవీ అనిపిస్తోంది. ఈ సినిమా చిరు ఫ్యాన్స్కి నచ్చేలా తీయటంలో వినయక్ సక్సెస్ అయ్యాడని కూడా చెప్పుకుంటున్నారు. చిరు 10 ఏళ్ల తర్వాత వెండి తీర మీద కనిపించినా ఆయనలో జోషే మాత్రం తగ్గలేదట. ఇక చిరంజీవి డైలాగ్స్ డాన్సులతో కుమ్మేసినట్టు కూడా చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీ ఇన్నర్ టాక్స్ ప్రకారం చిరు ఎంట్రీ సీన్, 3 పాటలు, ఇంటర్వెల్ బ్యాండ్ హైలైట్ అని అంటున్నారు. పోసాని కృష్ణమురళి పంచులు కూడా బాగా పేలాయట. కాకపోతే బ్రహ్మానందం మరోసారి బక్రా రోల్ చేసిన ఆ క్యారెక్టర్ లేదట. ఇక క్లైమాక్స్ వీక్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. స్టెప్పులు డైలాగులు మాత్రం కేక అంటున్నారు. ఏదేమైనా చిరు కోసమైనా ఈ సినిమా చూడాల్సిందే. మరి అసలు రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ నెల 11 వరకు వెయిట్ చేయక తప్పదు.